గాంధారి పుత్ర శోకంతో శ్రీకృష్ణుడికి ఇచ్చిన శాపమే యదు వంశాన్ని నాశనం చేసింది. తన 100 మంది పుత్రులలో ఒక్క బిడ్డ అన్న బ్రతికిలేడన్న బాధతో ఆమె చూసినప్పుడు కళ్ళకు కట్టుకున్న బట్ట జారి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజు అంతటి వాడికే కాళ్ళకు బొబ్బలిక్కాయి. అంతటి మహాపతివ్రత గాంధారి కానీ యుద్ధభూమిలోకి వెళ్లి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉంటే అందున దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలై పడిపోతే ఆమె కోపం అటు ఇటు తిరిగి ఎవరి మీద చూపాలో తెలియక అంతటి మహాపతివ్రత గాంధారి కూడా పుత్ర వ్యామోహం పొంది శ్రీకృష్ణుడి వంక చూసింది. కృష్ణ నీకు అన్ని తెలుసు, వీళ్ళందరూ మరణిస్తారని తెలుసు, నువ్వే పూనుకొని ఉంటే నా కొడుకులందరూ ఇలా చనిపోయే వారు కాదు, దీనంతటికీ కారణం కృష్ణ నువ్వే, నీ అన్నదమ్ములు కూడా ఇలాగే కొట్టుకొని యదు వంశం అంతా నశించిపోవుదురుగాక, ఇదే నా శాపం అని శపించింది.